అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో చేపలు కలలో కనబెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం మీకు చేపలు కలలో కనబెడితే త్వరలో మీకు అదృష్టం కలగబోతోందని అర్థము అని స్వప్న శాస్త్రంలో పేర్కొనడం జరిగింది త్వరలో మీకు ధనలాభము ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని భావించాలి మీరు చేపలు పడుతున్నట్లు కలవచ్చినా మీకు డబ్బు రాబోతుందని భావించాలి మీకు చేపలు కలలో నీళ్లలో ఈదుతున్నట్లు వచ్చిన ఈ కలను చాలా చాలా మంచి కళగా భావించాలి రాబోయే రోజుల్లో మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి జరిగి మంచి ధనలాభము ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని భావించాలి స్త్రీలకు చేపలు కలలో కనిపిస్తే కోరుకున్న వ్యక్తి భర్తగా లభిస్తాడని అర్థము చేపలను కడుగుతున్నట్లు కానీ తోముతున్నట్లు కానీ కలవచ్చినా మీరు మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించటంలో వెనకడుగు వేస్తున్నారని మీ భావాలను వ్యక్తపరచడంలో సందేహిస్తున్నారని భావించాలి ఈ కళ వచ్చిన తర్వాత మీ భావాలను ధైర్యముగా వ్యక్తపరచమని సంకేతముగా భావించాలి ఒకవేళ కళలో చేపల నోటి నుండి బయటకు వస్తున్నట్టు కల వస్తే మీకు పదోన్నతి కలుగుతుందని అర్థముగా భావించాలి ఒకవేళ మీరు చేపలను కొంటున్నట్టు కలలో చూచినా మీకు విశేష ధన ప్రాప్తి కలుగుతుందని సంకేతముగా భావించాలి అదే విధముగా కలలో మీరు చేపలను చంపుతున్నట్లు కలవచ్చినా మీరు మీ శత్రుల మీద విజయము సాధిస్తారని శత్రునాశనము జరుగుతుందని భావించాలి కలలో మీరు చేపలు పడుతున్నట్లు కలవస్తే మీరు త్వరలో మంచి శుభవార్తను వింటారని అర్థము విశేష ధనలాభము కలుగుతుందని భావించాలి ఒకవేళ చేపలను వండుతున్నట్లు కలవస్తే రాబోయే రోజుల్లో మీ బుద్ధి జ్ఞానాలు అభివృద్ధి చెందుతాయని భావించాలి కలలో రంగురంగుల చేపలను మీరు ఒకే చోట చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీకు అదృష్టము కలిగి ప్రాప్తి కలుగుతుందని భావించాలి కలలో మీరు చేపలను మీరు చేతులతో పట్టుకున్నట్లు కల వచ్చినా మీకు దీర్ఘకాలముగా అపరిష్కృతముగా ఉన్న సమస్యలు తొలుగుతాయని భావించాలి సంతానము లేని వారికి ఇటువంటి కళ వచ్చినా త్వరలో సంతాన ప్రాప్తి కలుగుతుందని సంకేతముగా భావించాలి కళలో చేపలను మీరు ముక్కలు ముక్కలు చేస్తున్నట్లు వచ్చిన మీకు ఆస్తులు అభివృద్ధి చెందే అవకాశం ఉందని భావించాలి కళలో చేపలను మురికి నీటిలో చూచినట్లయితే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో పనులలో ఆటంకాలు కలుగుతాయని భావించాలి మీరు ఆటంకాలను సమస్యలను అధిగమించినట్లయితే మీకు విజయము లభిస్తుందని సంకేతముగా భావించాలి స్వప్న శాస్త్రములో నుంచి వివరాలు సేకరించి ఈ వీడియో రూపొందించడం జరిగింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే